మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పడం లేదు ఎంతో మంది త్యాగాలు చేశారు కానీ అమ్మా నేను కూడా మా చేతన చేతనైన దానికంటే ఎక్కువ చేశాను అమ్మకైతే మోకాల నొప్పులు ఉన్నాయి పాదాలలో నొప్పులు ఉన్నాయి అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అంత కష్టపడింది అమ్మ నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా పాదయాత్రకే కాదు సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసునా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని జగనన్న అంటే నాకు అంత ప్రాణం మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా నేనేం తక్కువ చేశాను నేనేం తప్పు చేశాను ఒకటైనా చెప్పండి ఒకటే చెప్పండి ఒక్క కారణం చెప్పండి 10 సంవత్సరాలు అధికారానికి వచ్చేంత వరకు కూడా నేను పాటుపడ్డాను అని చెప్పని శర్మిలమ్మ గారు మాట్లాడతారు శర్మిలమ్మ గారు ఎప్పుడు కష్టపడ్డారు ఎప్పుడు పార్టీ కోసం చేశారు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించాడని చెప్పని సోనియా గాంధీని తెక్కరించాడని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఉవ్వెత్తున కెరటంలాగా ఎగసి పడుతున్నాడని చెప్పని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరు కలిసి అక్రమ కేసులు ఇరికించి సిబిఐ అంటే ఏంటో మనకు తెలుసు కదా పాత రోజుల్లో ఎలా ఉండేది అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అన్ని కష్టాలు పెడుతూ జైల్లో ఉంటే ఆ రోజు 230 రోజులు శర్మిలమ్మ గారు పాదయాత్ర చేసిన మాట వాస్తవం ఎప్పుడు 2014 ముందు 2012-13 సంవత్సరాల్లో 230 రోజులు వారు పాదయాత్ర చేసింది వాస్తవం దాంట్లో ఏమీ లేదే 2014 తర్వాత శర్మిలమ్మ గారు ఈ రోజు పార్టీ జెండా మోసింది కానీ పార్టీ కోసం పనిచేసింది కానీ లేదు రెండు ఎన్నికల్లో ప్రచారం చేశారు విజయమ్మ గారు శర్మిలమ్మ గారు 2014 ఎన్నికల్లో పనిచేశారు అంటే స్పీచ్ వచ్చి మీటింగులు చెప్పారు 19 ఎన్నికల్లో మీటింగులు చెప్పారు ఎన్నికల సమయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం నేను అమ్మ ఎంతో మందిని గెలిపించుకున్నాం సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాం ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాం తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను రెండు ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్ కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు అంత సక్సెస్ఫుల్ గా జరిగింది ఆ క్యాంపెయిన్ మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు
మాటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలుగా 2012 నుంచి ఈ రోజు దాకా కూడా కర్త కర్మ క్రియ కష్టం నష్టం గెలుపు ప్రతి దాంట్లో కూడా ఎవరిదయా సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యం హక్కంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే జెండా మోస్తున్నటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో గెలుపు రావటానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత గొప్పగా ఒక రాజకీయ పార్టీగా స్థిరపడటానికి ప్రజల పక్షాన ఇంత పెద్దగా పనిచేయటానికి ఎవరికి ఇదంతా చెందుద్దంటే ఇద్దరికే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త లక్షలాది మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ పూర్తి కష్టం ఈ ఇద్దరిది మాత్రమే. వేరే శర్మిలమ్మ గారు పనిచేశారు, నాలాంటి వాళ్ళం బోలంత మంది పనిచేశాం, మరి మేం చేసింది కష్టం కాదా? మాలాంటి వాళ్ళందరూ బోలంత మంది పనిచేశారు ఈ పార్టీ కోసం, ఎంతో మంది పనిచేశారు. మేము కూడా పదవులోదుకుని వచ్చాం, నాలాంటి వాళ్ళు దగ్గర దగ్గర 30-40 మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం. సంవత్సరన్నర 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు పదవులు ఉన్నోళ్లు వదిలేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగులు. ఆ స్థితిలో పదవులను త్యజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసిన ఉన్నారు. ఇది సమిష్టిగా అందరూ చేశారు, కృషి చేశారు. కానీ ప్రధానంగా కష్టం చేసింది కష్టం నష్టం. జెండా మోసే కార్యకర్త లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం, ఈ పార్టీ స్థాయిలో ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసిన ఉన్నారు. ఇది సమిష్టిగా అందరూ చేశారు, కృషి చేశారు. కానీ ప్రధానంగా కష్టం చేసింది కష్టం నష్టం. జెండా మోసే కార్యకర్త లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం, ఈ పార్టీ స్థాయిలో